హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రుపాటి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఏమైనా బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ చైనా జర జాగ్రత్త ఇప్పుడున్నది నాటి నెహ్రూ కాదు నేటి నరేంద్ర మోదీ అని ప్రజలందరూ అంటున్న మాట నిజమే ప్రజాస్వామ్యవాది నెహ్రూకి తనువంతా దేశభక్తితో నిండిన వీరోచిత సైనికుడు నరేంద్ర మోదీకి మధ్య ఎన్నో భావసారూప్యతలు అతను గాంధీజీ బాటలో నడిస్తే ఇతను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దారిలో నడవడం విశేషం ఇక విషయంలోకి వస్తే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అందుకే పెద్దలు ఏమన్నారంటే అనువుగాని వేళ అధికూలమని అనరాదు అని ఇప్పుడు అనువుగాని వేళలో ఎవరున్నారంటే మన పొరుగు దేశమైన చైనాయే ఉందని చెప్పాలి కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమంతా విలువెల్లాడుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా పేకల్లోత కష్టాల్లో ప్రజల ప్రాణాలను కాపాడలేక చూస్తూ ఉండలేక చస్తూ బ్రతుకుతున్నారు పరిస్థితులు సర్దుమణిగే వరకు ఎదురు చూడాలని భావిస్తూ కడుపులో మాత్రం చైనాపై అక్కస్తో రగిలిపోతున్నారు అమెరికా లాంటి అగ్రరాజ్యం రాజ్యం అయితే బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లడిస్తూ కొత్త కొత్త లాడిపోతుంది యూరోప్ దేశాలే కదా ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్గి మీద గుగ్గులమవుతున్నాయి ఈ సమయంలో భారత్పై పోరుకు చైనా నిప్పు రగిలిస్తే మాత్రం ప్రపంచ దేశాలను ఎలా ఏకం చేయాలనే అంశంపై ప్రస్తుతం భారతదేశం నేతలు తమ ఆలోచనలకు వ్యూహాలకు పదును పెడుతున్నారనే చెప్పాలి ప్రస్తుతం చైనా అక్కసక్ కారణం తెలుసుకోవాలంటే ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూడాలి అన్ని దేశాల ప్రజలు బాగుండాలనే విశాల దృక్పథంతో ప్రజాస్వామ్యపు ఆలోచనలతో ఆనాటి ప్రధాని నెహ్రూ దేశమైన చైనా రిపబ్లికన్ పార్టీతో గొడవలు వద్దు అని అనుకున్నారు అలాగైనా సరే తమతో చైనా మిత్రత్వం వహిస్తుందని భావించారు కానీ వాళ్ల దేశం గుర్తే డ్రాగన్ పాముకు పాలు పోస్తే విషమే కక్కుతుందన్నట్టు చైనా ఆనాడు వ్యవహరించింది నిజానికి చైనా రిపబ్లికన్ పార్టీని ప్రజలు ఎన్నుకున్న పార్టీ కాదు వారికి మనలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్వాతంత్రం వచ్చింది ఆనాడు కొంతమంది కమ్యూనిస్టులు చేరి తామే నాయకులు అని ప్రకటించుకుని అడ్డు వచ్చిన వారిని అణగదొక్కి మరీ చైనా దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అలా పరిపాలించడం మొదలుపెట్టారు ఇప్పటికీ పరిపాలిస్తున్నారు దాంతో అక్కడ ప్రజలు కూడా ఎదిరించలేక అలవాటు పడిపోయారు ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్య విధానాలతో ప్రజలు ఎన్నుకున్న నేతలు మన భారతదేశం వైపు ఉంటే మన సినిమాల్లో విలనలు చూస్తుంటాం కదా ఆ తరహాలో గద్దెనెక్కిన పాలకులు అటు చైనా వైపు ఉన్నారు టిబెట్ దేశాన్ని చైనా బలవంతంగా ఆక్రమించుకున్నప్పుడు ప్రపంచం అంతా వ్యతిరేకించిన పొరుగు దేశమైన చైనాతో ఘర్షణ అనవసరం అనుకుంటూ భారత్ మద్దతిచ్చింది అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వానికి మొదట భారత్కే అవకాశం వచ్చింది కానీ అది కాదని చైనాకు భారత్ మద్దతిచ్చి ప్రపంచ దేశాలు చైనాను వెలువేయకుండా ఆనాడు నెహ్రూ ఆదుకున్నారనే చెప్పాలి ఇది నెహ్రూ చేసిన ఘోరమైన తప్పిదంగా చరిత్ర పుటల్లో మిగిలిపోయింది ఎన్నో మేళ్లు చేసిన కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై రెండున చైనా భారత్పై అధికారికంగా యుద్ధం ప్రకటించింది సుమారు నలభై రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది అయితే అంతకు ముందే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చైనాతో మిత్రత్వం అంత మంచిది కాదు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని చెప్పినా నెహ్రూ వినలేదు మొదటి నుంచి నెహ్రూ పటేల్ మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయిలో ఉండేవి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా నిజాం నవాబు భారత ప్రభుత్వంలో కలపకపోవడం నెహ్రూ మీనమేషాలు లెక్కబెట్టడం ఈ సమయంలో నిజాం నవాబు కొన్ని కోట్ల రూపాయల విలువైన ధనాన్ని పాకిస్తాన్కి అందించి భారత్పై యుద్ధానికి కూసుకొల్పడం చూసిన పటేల్ నెహ్రూని ఎదిరించి ఆయన్ని ఒక రకంగా చూస్తే పక్కన పెట్టి భారత బలగాలను నిజాం నవాబు వైపుకి పంపడంతో ఆయన దారిలోకి వచ్చాడు ఇలాంటివన్నో వారి మధ్య భావసారూప్యత భేదాలు ఉన్నాయి ఆ క్రమంలో పటేల్ భారత సైనిక సంపత్తిని పెంచి ఆయుధాలను సమకూర్చుకోవాలని చెప్పినా సరే నెహ్రూ వినకుండా ఉన్న బలగాలను తగ్గించారు దాంతో ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది ఈ సంఘటన నిజంగా నెహ్రూను బాగా కుంగు ఎందుకంటే దేశ ప్రయోజనాల దృష్ట్యా తనెంతో మేలు చేసిన చైనా మాత్రం ఇలా నమ్మక ద్రోహం చేయడం ఆయన జీర్ణించుకోలేకపోయారు తన ప్రజాస్వామ్యపు ఆలోచనలు తీసుకున్న నిర్ణయాలతో భారతదేశానికి తీరని అన్యాయం చేశానని సన్నిహితులకు చెప్పి బాధపడేవారు ఆ మనోవేదంతోనే ఆయన మరణించారనే అందరూ అనే మాట పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం ముగిసిన తర్వాత మరో రెండేళ్లకే అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున ఆయన మరణించారు ఇది ప్రజాస్వామ్యపు భావజాలం ఉన్న భారత్కి కమ్యూనిస్టు భావజాలం ఉన్న చైనాకు మధ్య జరిగిన కథ కాదు ఒక వాస్తవం ప్రస్తుతంలోకి వస్తే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారతదేశ ఔన్నత్యం మరింత పెరిగిందనే చెప్పాలి తీసుకునే శక్తివంతమైన నిర్ణయాలతో దేశం కూడా ప్రపంచ దేశాల్లో ఎంతో గుర్తింపు పొందింది ఒక చిన్న దేశం చిన్న వయసున్న కుర్రాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అందరినీ వణికిస్తున్నాడు మరి ఇంత పెద్ద దేశం ఉన్న మనం పొరుగు దేశాన్ని ఆపలేమా అని ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ప్రస్తుతం చైనాను ఎదిరించడానికి ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటగట్టేవారు కావాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు మన భారతదేశం సై అంటే చాలు రయీమని వచ్చేసేలా ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు ఇచ్చేలా ఉన్నాయి ఆ రోజు నెహ్రూ చైనాకు ప్రపంచ దేశాల సభ్యత్వం ఇప్పించి గుర్తింపు వచ్చేలా చేశారు కానీ ఇప్పుడు ఆ ప్రపంచ దేశాలే చైనాపై ఎదురుదాడి చేసేందుకు వైపు చూస్తున్నాయి చైనా కూడా కొంచెం కలవరపాటుగానే ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధానికి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్ధానికి చాలా తేడా ఉంది జరిగిన పొరపాటును గ్రహించిన భారత ప్రభుత్వం భారత సైన్యాన్ని బలోపేతం చేయడం రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా మరొక్కసారి తెగించినప్పుడు గట్టిగా బదిలిచ్చింది దాంతో వారు తోకముడిచారు ఒక రకంగా చెప్పాలంటే భారత్ని ఎదిరించలేక ఓడిపోయారని చెప్పాలి కానీ ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు గడిచింది అలాగే అక్కడ ఉన్నది ఆనాటి నెహ్రూ కాదు రాజకీయాల్లో పండిపోయి వ్యవహారాల్లో నిష్ణాతుడిగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతేకాదు ఆయన కుడి భుజంగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరూ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చేలా చేసింది ఇలాంటి ఎందరో అతిరథ మహారథులందరూ ఉన్నారు అందువల్ల దేశ ప్రజలందరూ ధైర్యంగా ఉండవచ్చునని ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం అందరినీ తల ఎత్తుకుని చేసేలా చేసింది అన్ని ప్రణాళికాబద్ధంగా జరిగిపోతున్నాయి ఎందుకంటే ఒకవేళ చైనా దుందుడుకుగా మారితే వారు తీసుకున్న గోతిలో వారే పడతారు ఎందుకంటే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో అమాయక ప్రజల ప్రాణాలు అన్యాయంగా పోతుంటే కనీసం సానుభూతి కూడా చూపపోవడంతో అందరికీ గుర్రుగానే ఉంది అందువల్ల భారత్ పైకి యుద్ధానికి వస్తే మాత్రం ఇదే అదను చూసి ప్రపంచ దేశాలన్నీ చైనాను దారిలో పెడతాయనే భావిస్తున్నారు థ్యాంక్ యూ